Welcome to Telangana Times. Santi Badra Television lo Telangana number 1 ani Mantrulu Mahmood Ali, Talasani Srinivas Yadavulu Velladinchar. Base command control Telangana lo undani, KCR Hayam lo Prajalu security ga feel avutunnatluga telipar. Banjara Hills lo Nutananga Nirminchina command control room center no varu parisilincharu. Ee sandarbhanga Mantri Mahmood Ali matladutu Telangana lo Santi Badratalu bagunnayani, Sankethika Parignanani Jodistu command control panchestondani annaru. ప్రజలు భద్రతలో ఇది ల్యాండ్ మార్క్ అని మంత్రి తలసాని తెలిపారు. సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించామన్నారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశామన్నారు. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత మెరుగవుతాయని తెలిపారు. కాగా ఆగస్టు 4న సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. సభలు, ప్రమాదాలు, రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించిన పోలీసులు అక్కడికి సత్వరం చేరుకునేలా పనిచేస్తోందని తెలిపారు. దేశానికే ఇది మణిహారమని, దేశంలో మనదే బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రమని అన్నారు. అత్యవసర శాఖలను అనుసంధానం చేస్తూ మానిటరింగ్ ఉంటుందన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆగస్టు 4న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. పనులు చకచక పూర్తవుతున్నాయి. 14వ ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. కొన్ని రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సిపిసివి ఆనంద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వందల మంది కార్మికులతో ఎంట్రన్స్ దగ్గర ఉన్న రోడ్ల మీద చెట్లు తొలగించి కాంపౌండ్ వాల్ చుట్టు వెదురు చెట్లు నాటుతున్నారు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డివైడర్లు, గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.